ఇల్లు అంటేనే స్వర్గసీమ, అది పూరి గుడిసెయినా పెద్ద మహలైనా అది దేవాలయంతో సమానం. అయితే కొన్నిసార్లు మన ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వల్ల తెలియని చికాకులు, గొడవలు, ఆర్థిక ధన నష్టం, ఇలాగా రకరకాల ఇబ్బందులు మనల్ని పీడిస్తూ ఉంటాయి. దీనికి సరైన కారణం మనకి తెలియకపోయినా ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాము. అందుకే ఇప్పుడు చెప్పబోయే కొన్ని చిన్నపాటి నియమాలు పాటించడం వలన ఇంట్లో ఎలాంటి సమస్యలు ఉండవు, పైగా ఆ ఇంట్లో ఐశ్వర్యానికి కూడా ఎలాంటి లోటు ఉండదు. మరి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంటి ప్రధాన ద్వారం ఎదురుగా, అంటే మనం బయట నుండి ఇంట్లోకి ప్రవేశిస్తున్నప్పుడు, లోపల అడుగు పెడుతున్నప్పుడు ఎదురుగా పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోను పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల ఆ ఇంట్లో ఉన్న శనిదోషం, కుజదోషం, మిగతా గ్రహదోషాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఎలాంటి భూతపిశాచాలు, దుష్టశక్తులు ఇంట్లోకి ప్రవేశించవు. అలాగే ఆంజనేయ స్వామి ఫోటోకు ప్రతిరోజు ఎర్ర సింధూరం బొట్టు కనుక పెడితే ఆ ఇంట్లో ధనం ఎప్పుడూ నిండుగా ఉంటుంది. ప్రతి మంగళవారం మరియు శనివారం ఆ ఫోటోకి కనుక హారతి ఇస్తే ఆ ఇంట్లో అంతా శుభమే జరుగుతుంది. ఇదే కాక ప్రతి ఒక్కరింట్లో కూడా ఉద్యోగం లేదా వ్యాపారం చేసేవారు ఉంటారు, అది మగవారైనా కానీ లేదా ఆడవారు కానీ. ఎందుకంటే నేటి రోజుల్లో ఆడవారు కూడా ఉద్యోగం చేస్తూ మంచి ఉన్నత స్థానాలను అధిరోహిస్తున్నారు. కావున మీరు అభివృద్ధి సాధించాలంటే ఇప్పుడు చెప్పబోయే నియమాలను పాటించాలి. ప్రతి ఇంట్లో కూడా బయటికి వెళ్లే ద్వారం వద్ద గడప పైన ఒక చిన్న గజలక్ష్మి ఫోటో కానీ, స్టిక్కర్ కానీ లేదా చెక్కతో చేయించి పెట్టుకున్నా పర్వాలేదు. ఈ ఫోటో వద్ద ఒక పుష్పం ఉంచి, పసుపు, కుంకుమ, గంధం బొట్లు పెట్టి ఉంచి, ఎప్పుడైనా మనం ఆ గడపలోంచి బయటికి వెళ్ళేటప్పుడు వెనక్కి తిరిగి ఆ లక్ష్మీదేవిని నమస్కారం చేసుకుని బయలుదేరి వెళ్తామో అప్పుడు మనం వెళ్ళిన పని నిర్విఘ్నంగా పూర్తి అవ్వడమే కాక కార్య విజయం సాధించి యజమాని ఆనందంగా మళ్ళీ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. పూర్వకాలంలో రాజులు వారి కోటల వద్ద, వారి వారి ప్రధాన ద్వారాల వద్ద ఈ గజలక్ష్మి అమ్మవారి ఫోటోను పెట్టేవారు. వారు ఏ రాజ్యంపై యుద్ధానికి వెళ్ళినా విజయం సాధించి తిరిగి వచ్చేవారు, ఎప్పుడు ఆనందంగా ఉండేవారు. అయితే నేటి రోజుల్లో గుమ్మానికి ఇలాంటివి ఏం లేకుండా ప్లాస్టిక్ మామిడి తోరణాలు కట్టి గుమ్మాన్ని చూడకుండా వెళ్ళిపోతున్నారు. కావున అలా కాకుండా గుమ్మానికి గజలక్ష్మి అమ్మవారి ఫోటోను పెట్టి బయటికి వెళ్ళేటప్పుడు నమస్కారం చేసుకుని వెళ్ళినట్లయితే మీరు వెళ్తున్న పని దిగ్విజయంగా పూర్తి అవ్వడమే కాకుండా అంతా శుభం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ని ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.